ఇదంతా హైటెక్ కాలం అన్నీ ఆన్లైన్ లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కి వెళ్తున్నారా అయితే www.e-poojastore.com లో ఆర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383 వసవరాస్ వారికి ఈ వారం మిశ్రమ ఫలతాలు కొచరుస్తున్నారు అందులో ఎక్కువగా సానుకూలన ఫలతాలే ఎక్కువగా కొచరుస్తున్నారు ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కొంత ఇబ్బందికరమైన పరిణామం ఉన్నప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు నూతనమైనటువంటి ఆస్తుల్ని కొనుగోలు చేయాలనే మీ సంకల్పం ఏదైతే ఉందో అది కొంత ఇబ్బందికరంగా మారుతుంది కొనుగోలు చేయాలంటే ఒక చోట అమ్మాలి మీరు అమ్మాలనుకున్న దాన్ని రూపాయి వస్తువుని పావులా కడుగుతారు మీరు కొనాలనుకున్న పావుల వస్తువుని రూపాయి చెప్తారు ఎక్కడ కూడాను కొంత కుదరటువంటి వ్యాపార పరిస్థితిగా ఉంటుంది అమ్మకాలు కానీ కొనుగోలు కానీ ఇవేవి కూడా లాభించే పరిస్థితిగా గోచరించట్లేదని చెప్పని భావిస్తారు వీటన్నిటి కొన్నాళ్ళు వాయిదా వేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు సివిల్ సర్వీసులకు సంబంధించిన విషయాలు పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూలపడతాయి ఏనాడో చేసుకున్న పుణ్యం వల్ల వీటిల్లో అనుకూలమైన ఫలితాలు సాధించి జీవితాశయాన్ని నిలబెట్టుకోవాలనే మీ కోరికని నెరవేర్చుకోగలుగుతారు అంతేకాకుండా వివాహాల శుభకార్యాల విషయంలో దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో కొంత ఇబ్బంది పడతారు ప్రతి సంబంధం దగ్గర దాకా రావటం ఇది అవుతుంది అని చెప్పి అనుకోవటం అవ్వకపోవటం మానసిక వేదనకు గురి కావటం అనేది జరుగుతుంది ఈ పరిస్థితిని అధిగమించి భగవంతు దేవుల ఒక సంబంధం వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తుంది అది అందరికీ కూడా నచ్చుతుంది మంచి సంబంధం కుదురుతుంది వివాహానికి సంబంధించి ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు అందులో ఏమాత్రం సందేహాలు లేదు సానుకూలమైనటువంటి శుభకార్యాలు జరిగే పరిస్థితి ఈ వృషభ రాశి వారికి గోచరిస్తుంది ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను మహాతీర్థం పొడితోటి స్వామివారికి అభిషేకం చేయటం సిద్ధగంధంతో శివార్చన చేయటం సిద్ధగథంతో సమస్త దేవతలకి పూజ చేయటం ఓర్ణమ శివాయ వెలిగించడం మహాగణపతి దగ్గర తెల్లజిలేడు వృత్తులతోటి అష్టములకా తాయలతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడుకున్నప్పటికీ మీరు అనుకున్నటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకోకుండా క్రమశిక్షణాయుతమైన పద్ధతిలో వెళ్తారు మీరు అనుకున్నటువంటి టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు సులభంగా చేజిక్కించుకోగలుగుతారు పరిస్థితుల ప్రభావం ఏ విధంగా ఉన్నప్పటికీ గ్రీన్ కార్డు విషయంలో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి మీలో ఉన్నటువంటి భయం తీరిపోతుంది ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది అలాంటి ఉద్యోగాల్ని ఏ విధంగా వదిలించుకోవాలని చెప్పి మీరు ఆలోచిస్తారు నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి నూతనమైన అవకాశాలని దొరకబుచ్చుకుంటారు ఉపయోగించుకుంటారు మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి ఉంటారు ఏది ఏమైనా కష్టం చేసిన కొద్దీ కూడాను ఫలితం లభిస్తుందని చెప్పని సంతోషపడతారు దొంగ దొంగ దొంగబాబాల్ని నమ్మి నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వృషభ రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య ఐదు ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూలైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి